సో ఈరోజు బ్లాగ్ ఏందో మీకు ఆల్రెడీ తెలిసింది, సండే స్పెషల్ బ్లాగ్ అనమాట. సో బ్లాగ్లో ఈరోజు ఏం చేసామంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతున్నాం, అది కూడా నేను చెప్పిన ప్లేస్కి పోతున్నాం. ఏమంటావు అనుపు? ఈ స్క్రిప్టెడ్ గైస్. అమ్మో అమ్మో, చాలా విచిత్రంగా ఉంది. నువ్వు వేసుకుంటున్నావు ఏ చేతులకి? అరే అరే, పౌడర్ వేసుకుంటున్నా. పాండ్స్ పౌడర్ అంతే, పాండ్స్ పౌడర్ వేసుకోవాలి. బేస్ మేము పోతున్నాం తెలుసా, మేము పోతున్నాం తెలుసా, వింటున్నావా? ఇప్పుడు ఏం చేద్దాం? మేము పోతున్నాం, నువ్వు కూడా వస్తావా? అగో అగో, అరే ఏం కావాలి, ఏం కావాలి? మేము పోతున్నాం బెంజ్ బెంజ్. అరే పోతురా, ఏడుకోతురు. అగోకే ఏమైతుంది చెప్పు, చెప్పురో చెప్పు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఫస్ట్ షెడ్ మార్చు. ఏంది మంచి రెడీ వస్తున్నా? అసలు ఎక్కువ నాకేంది రా, నేను స్మార్ట్ స్మార్ట్ అయినా సూపర్ మోడల్ హడల్ హడల్ బ్రేక్ఫాస్ట్ ఏందో నేను డిసైడ్ చేస్తా. ఏమంటా స్వామి? నేను చెప్తా కావాలంటే. అందరూ అన్నారు ఇక, నేను చెప్తా నువ్వు చెప్తా నేను చెప్తా నువ్వు చెప్తా నేను చెప్తా. రొట్టి అన్ని తిన్నే పోతున్నాను. ఏంది తింటావా? తింటానా? సో ఇప్పుడు డిసైడ్ చేసేది నేను అనమాట. ఎడిపోతున్నాము నేను. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు వచ్చేసాడు. డిసైడ్ చేసినది ఎందుకో, ఎందుకంటే అను పిజ్జా డైట్ అనమాట, డైట్ డైట్ అనమాట. సరేలే, ఇప్పుడు నాకు ఒక ప్లాన్ ఉంది, దానికోసమే ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇళ్ళకి చిట్టులకించి ఎవరి పేరు వస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట ఏడుకోవాలి. ఓకే, అవి ఇవి చిట్టులు కలదు నా ఇష్టం అంతే మమ్మీ, లేకపోతే కనిపించదు తెలుసు కదా. సో ఎవరు సార్ సౌమ్య అంట, ఆమె పేరు ఆమె తీసుకుందా? ఆ పేరు తీసుకుంటాను. అంటుండ్రాయో బయట కార్లో చూసుకుని నవ్వుతావేంటిరా, నవ్వుతున్నావు కొడుతున్నావు. సో గైస్ చూడండి, మా బెంజిని ప్లస్ అంకల్ ఎత్తుకొని పోవాల్సి వస్తుంది, ఎందుకంటే స్వామి చెప్తారు. ఎందుకు ఈయన పుడితే ఆడ ఊరు ఊరు ఇంటి డోర్ మీద పడితే ఆ ఇంటి డోర్ మీద పోయి చూసుకొస్తుంది. బ్రౌనీ మా బ్రౌనీ అన్నమాట. చెప్పినా మీ బాడీ గార్డ్కి బట్టలు వేసి తీసుకురా అని ఇట్లనే కథలు పడతాడు. డ్రైవర్ డ్రైవర్ లాగా ఉండి అర్థమైంది. ఉంటున్నావా? ఏంటండి అరాచకం? సినిమా ఎందుకు కూర్చోటి, వెనకాల డిక్కీలో కూర్చోటో రే. కర్రా ముంగారు కర్రా, వస్తావా? హాయ్ చెప్పు ఫస్ట్, కెమెరాకి హాయ్ చెప్పు. హాయ్ అందరికి. అరే రే 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 రే, ఏం పడవ రే పట్టుకున్నా. వెరీ గుడ్, నవ్వు ఒకసారి, నవ్వవా? కిడ్నీలో స్టోన్ వస్తాయి కదా హాస్పిటల్. పుదీనా పుదీనా ఇస్తారా? పుదీనా తీసుకొని పుదీనా తీసుకొని పోవాలి. ఏదో ఇస్తాడు పుదీనా తోటే వేసి ఇస్తాడు. కూరగాయల మార్కెట్ డ్రైవర్ కానీ డ్రైవర్ కానీ లాగా అర్థమైందా? ఏంది పావురాలు కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవు నీకు ఈరోజు అయితే. ఈడ కూడా రాపించుకుంటారా? పిలుస్తున్నావు పంచగట్టు అంటే పంచగట్టుకొని ఉంటారు అందరూ. ఏం చేస్తారు స్వామి? ఉల్టా రెండు సైడ్ వెళ్తారు, వెళ్తారు అన్నారు దాన్ని తిప్పుతారు తిప్పుతారు. What hell is going on here? What do you think of this? ఇంటి పక్కన దోశ బండ్ల తినాక ఎంత దూరం వస్తుంది ఉంటుంది. అప్పుడప్పుడు సండే రోజు ఇట్లాంటి సాహసాలు చేయాల్సి వస్తుంది. అంతేగా మేము టైం ఎంత అవుతుంది? 10:20 10:15 బ్రేక్ఫాస్ట్ పోతున్నావు ఏదో డైటింగ్ చేస్తాడు డైటింగ్ రోజు అనుకోండి. బ్లాగ్ చేసాం అయితే వండుకోవడమే ఉంటుంది. పండుకుంటున్నాను మానేసిన పండుకోవడం
అర్ధ గంట వండుకుంటా జిమ్ కో ఏముంది అంతే, డే సగం మొత్తం వండుకోరే ఉంటాడు. నాకు తెలుసు నువ్వు చెప్పొద్దు. సో ఇప్పుడు బ్రేక్ చదువుకున్నా నేను, న్యూట్రిషన్ కూడా అయిపోయినా. ఏం చేద్దామంటావా? పెట్టిక కొన్ని రోజులు అయితే ఇన్స్టాగ్రామ్ లా ఫిట్ విత్ అండ్ న్యూట్రిషనిస్ట్ మాతో పాటు దోశ తింటలేడు, ఇడ్లీ తింటలేడు, బోండా తింటలేడు, ఓట్స్ తింటాడు, ఓట్స్ తింటాడు. పండుకో రా పండుకో, ఎంత చూస్తుంది చూడు. తెలుసు ఒక గ్రామ్ ఎంత అనుకో? అది ఇక్కడ ఎందుకు అవుతుంది? అది కోకాపేట సైడ్ అయితే. ఏంది మరి? ఇది కోకాపేట కాదు. మరి ఏందది? ఇది ఏమో నార్సి. ఏం చేయకపోతున్నాం తెలుసా మనం? బెంజ్ బెంజ్ నేను ఇచ్చేనికే పోతున్నాం బెంజ్. ఏంటి మమ్మీ ఎవడు ఇద్దరు వస్తుందా? ఏ నిద్ర వస్తుంది అంటావేంది? పండుకొని లేచినా బగ్గా పొద్దున పండుకోదు. ఇట్లా ఈసైన ఆగుతుంది, ఈసైన ఆగుతుంది, గోక్కుంటది చాలాసేపు. ఇది ఏం ఆఫీస్ తెలుసా? అదే ఆఫీస్. డ్రైవర్ మెల్లగా గుంతలు ఎత్తే డ్రైవర్ నువ్వు అర్థమవుతుందా? ఏదో జీతం కట్ వచ్చినప్పుడు ఏమంటా తెప్పిస్తాను బట్టలు చెప్పబోతుంది. సీజన్ చెప్పారు నేను ఎప్పుడన్నా అసలు అన్నాడా నేను స్వామి అదే కదా ఆడికి కట్ అయిపోయింది వీడియో. పెద్ద స్కెచ్. అన్ని బ్లాగులు చూసాను మమ్మీకి అన్ని తెలుసు. అన్ని బ్లాగులు ఒక్క బ్లాగ్ వస్తుంది మమ్మీ ఎక్కే పోయి మమ్మీ సామాన్లు ఉంటావా? కొనొద్దు మమ్మీ అలా, దాని మీద 1050 రూపాయలు కొనాలి. అవే సామాన్లు అని అమ్ముతారు. అరే ఏంట్రా ఇది? లెఫ్ట్ లెఫ్ట్ మమ్మీ కూడా దొరకపు చెరు తినాలి. బీట్ ఓపెన్ కాలేదురా, లేకపోతే ఇప్పిస్తున్నాను. వచ్చినాక ఓపెన్ అవుతుంది ఇప్పుడే. లేని మళ్ళీ అప్పటి వరకు మనసు మార్చుకుంటావు కదా? అట్లా ఉంటుంది మనతో. మేమందరం తింటుంటే అనుప్ గారు చూడండి ఏం చేస్తాడు. ఏదిరా అనుప్, నీది ఏదిరా? కార్లో ఉంది. ఇట్లా ఇట్లా తగల పెట్టండి సార్. నిరంజన్ గారు ఎట్లుంది దోశ? బాగుందా? మంచి. ఎంత ఇస్తావు పైకి? ఎంత రేటింగ్ ఇస్తావు పైకి? ఎంత రేటింగ్? అవుట్ ఆఫ్ 5 ఎంత? 3 గైస్. ఇప్పుడైతే ఇక పంచగడ్డ దోశలో దోశ ఇడ్లీ తినడం జరిగింది. చూసారు కొన్ని కొన్ని షార్ట్స్ పెట్టినా, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. మళ్ళీ డిస్ట్రిక్ దాకా పెట్టలేను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బెంజిన్ మేము కార్లోనే వేసిపోయినాం. ఆగ మాగా సామ్య, ఎట్లుండే దోశ ఇడ్లీ? 5 ఎంత? 5 ఎంత? 3. ఎందుకు ఇంకా 2? బాలే మమ్మీ నువ్వే నువ్వు డాడీ తాగమ్మ. అది ఫేమస్ అంటే మరి తాగి చూడే అనమాట. ఫేమస్ బెంజికి అన్ని సమ్ బెంజికి అమ్మకి అమ్మకి ఒక సిప్ తాగుతుంది. అరే తాగి చూడే. అరే అందరూ ఒక సిప్ తాగండి. అది ఫేమస్ అంట. ఇంటెలిజెంట్ ఫెలో. సో గైస్ చూడండి చూడండి, మేమందరం ఇడ్లీ దోశ తింటే అనుప్ గారు పాపం డైట్ లో ఉండి ఏం తింటారు అనుప్? అది ఓట్సా? ఓట్స్ తింటుండు ఇష్టజీవి.
మొత్తానికి ఇంటికి వచ్చేసినాం మేము తినేసేసి అంతా అయిపోయింది. ఇక వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుపన్ కోసం జిమ్ పైలు అని అనుపన్ కామెంట్ చేయండి. అంతవరకు టాటా బాయ్ 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 బాయ్.